ग्रूप वन एग्जाम ईरोजे कानी ईरोजु सुप्रीम कोर्ट लो ग्रूप वन एग्जाम की संबंधी केस कूडा वादन जरगबोतुंदी एं जरगोच्चु एंटी अनेदी पक्कन पेट्टि ओकवेला अंटे ग्रूप वन की संबंधी परीक्ष वायदा पड़ती अने टेंशन वायदा पड़कपोना मैं कोर्ट एम चुप्त इदी अंड ग्रूप वन की संबंधी आंदोलन प्रभुत्व वर्षन प्रतिपक्षाल वर्षन इंकोला अंड एडुकेशन एक्सपर्ट्स वर्षन इंकोला इला रकर कंफ्यूजन नेपथ्यजे आफ्टर 10 इयर्स ग्रूप वन एग्जाम जरगबोतो संतोषा बाधपड़ा सिच्युवेशन मन के स्पष्ट कन तो पड़नारे प्रयत्न चाहे अन्नी वाटी पोराटर का बट्टी वीलते करेक्ट ओपीनियन वैपाल यादव ओपीनियन प्रकार मैडम फर्स्ट आफ् आल चर्चल जरपाल अभ्यर्थु इन इदे राजकीय नायक राहुल गांधी रेवंत रेड्डी का चिक्कडपल्ली लाइब्रेरी की राहुल गांधी वी नड़ी रोड अशोक नगर सेंटर कुर्चो नीना वन मंथ टू मंथ मन प्रभुत्म वन मंथ टू मंथ मन प्रभुत्म एना मैं चर्चल द्वारा चुस्क निरुद्योग प्रभुत्मी निरुद्योग राहुल गांधी ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే అమెరికా ప్రెసిడెంట్ కూడా అంత బిల్డప్ అయ్యాడు ఆ రేంజ్ లో ఉంది ఆ బిల్డప్ నువ్వు నీ అంతట నువ్వు సీఎం గాలే నిరుద్యోగులు సీఎం చేసిర్రు నేను అనేది ఏంటంటే నువ్వు నిజంగా నీదే న్యాయం ఉంది అనుకుందాం ధర్మం ఉంది మీరే కరెక్ట్ అనుకుందాం మేము ఏమంటున్నాం మీరు వచ్చి ఎవరితో నేను చర్చలు జరుపుతారు తెలుసా దామోదర్ రాజనరసింహనట కొండా సురేఖనట తర్వాత పొన్నం ప్రభాకర్ వీళ్ళెన్నడూ కూడా గ్రూప్ 1 కి అప్లై చేసినోళ్ళు కాదు గ్రూప్ 2 కి అప్లై చేసినోళ్ళు కాదు ఎనీ కాంపిటీటివ్ కూడా అప్లై చేసినోళ్ళు కాదు రిక్రూట్మెంట్ ఎట్లుంటదో కూడా తెలియదు వీళ్ళందరూ అధికారులతో చర్చలు జరిపిరట అధికారులను కన్విన్స్ చేసిరట అంటే వీళ్ళు ధర్నా చేసిన తర్వాత మీరు అలతో చర్చలు జరుపుతారు అంటే ఇన్ని రోజులు చర్చలు జరపలే అంటే ఎంత చర్చలు జరపాల్సింది నిరుద్యోగులతో నిరుద్యోగులను ఒక 10 మంది నట్టు కూర్చుండబెట్టి అధికారులను ఇటు 10 మంది కూర్చుండబెట్టి మధ్యలో రేవంత్ రెడ్డి కూర్చుంటాడా డిప్యూటీ సీఎం కూర్చుంటాడా కూర్చొని మీరు చెప్పండి అయ్యా నిరుద్యోగులు అని చెప్పాలి చెప్పిన తర్వాత ఇటు ఆఫీసర్లు మీరు చెప్పండి అన్నారు ఇట్లా చర్చలు జరుగుతే ఒక కన్క్లూజన్ వస్తుంది కానీ మేమేదో తెలంగాణ వాళ్ళం కాదు వేరే రాష్ట్రం నుంచి వచ్చినట్టు నిరుద్యోగుల మీద ప్రభుత్వం కొట్లాడడం ఏందండి కోర్టు కూడా ఏం చెప్తుంది వీళ్ళ వైపు న్యాయం ఉందని చెప్పట్లే ఇప్పటికే లేట్ అయ్యిందని చెప్తున్నారు అంతే తప్ప సూపర్ గా తీసుకొచ్చారు జీవో 29 అద్భుతంగా ఉందని వాళ్ళు చెప్పట్లే మేము ఇంకొకటి కూడా ఏమన్నాం అంటే జీవో 29 కరెక్ట్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు టీసీపీ జరుగుదా న్యాయం ఏందో ఆ జీవో తీసుకొచ్చి మీ ఐ డ్రీమ్ కో మిగతా మీ యూట్యూబ్ ఛానల్లోకి ఇస్తే అదంతా ఏముందో తెలుగులో ఇంగ్లీష్లో ఉంటే మీరే ప్రశ్నిస్తారు కదా నిరుద్యోగులను ఏమని ఇంత క్లియర్గా ఎస్సీలకు న్యాయం జరుగుతుంది ఎస్టీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం జరుగుతుంది ఓసీలు అందరికి న్యాయం జరుగుతుంది మీరు ఎందుకు వస్తారంటే అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు బయటకు వెళ్ళిపోతారు ఒక్కడన్నా ఒక రాజకీయ నాయకుడు అన్న ఒక అధికార పార్టీకి సంబంధించిన వాడు ఆ జీవో 29 జీవో 55 ఒక కనీసం ఒక ప్రింట్అవుట్ తీసిరా జీవో 29 వెబ్సైట్లో లేకుంటే చేసిరట ఇప్పుడు లేదు వెబ్సైట్లో లేదు అదే కదా ప్రాబ్లం అది లేదు ఇప్పుడు అసలు పాప నిరుద్యోగుల చేతిలో లేకుండా ఇటు వాళ్ళ చేతిలో లేకుండా ఇప్పుడు గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాల దడముకున్నట్టు మీరే న్యాయం ఉంటే వెబ్సైట్లో పెట్టండి తీసుకొచ్చి పత్రికా సమావేశంలో ఇట్లా పెట్టండి ఎందుకంటే వీళ్ళు తప్పు చేశారు మేడం ఆల్రెడీ క్లియర్గా ఇది గతం రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఎవరైతే క్వాలిఫై కాలేరో ఆ క్వాలిఫై కాని వాళ్ళు వచ్చి సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం కానీ బయట కానీ మాట్లాడారు క్వాలిఫై కాని వాళ్ళు అప్పుడు వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి క్వాలిఫై కాని వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు తక్కువ ఉంటారు బాగా తక్కువ వచ్చిన వాళ్ళు ఉద్యమాలకు రాలే కొంచెం బార్డర్లో ఒక మార్కుతో రెండు మార్కులతో పోయిన వాళ్ళు అంతా కొంత రీసెర్చ్ చేసి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై ఉన్నారో మెయిన్స్లో వీళ్ళు అప్పుడు రాలే ఉద్యమానికి జస్ట్ వీళ్ళు కోర్టులో కేసు వేసిర్రు వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటున్నారు ఈ 4-5 రోజుల నుంచి
మెయిన్స్ క్వాలిఫైయర్ నల్ల కూడా డౌట్ వచ్చింది ఏమన్న డౌట్ వచ్చింది ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ సారీ గ్రూప్ లో ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ ఈ ప్రిలిమ్స్ క్వాలిఫైయర్ నల్ల కూడా అంత స్టడీ చేస్తే తెలిసింది ఏందంటే ఎస్సీ లకు ఒక 15% రిజర్వేషన్ ఉంటుంది మేడం ఒక్కొక్కరు ఎస్సీ లలో కూడా టాప్ ఈ సివిల్స్ లో ఆమే ఆమే యూపీఎస్సీ లో ఒక ఎస్సీ క్యాండిడేట్ నంబర్ 1 వచ్చింది ఆమేని తీసుకొచ్చి రిజర్వేషన్ చేస్తేట్లా అంటే టాప్ లో వచ్చిన ఆమేని ఓపెన్ కేటగిరీలో ఇయ్యాలి వీళ్ళు విద్యార్థులు ఫార్ములా ఫాలో అవ్వండి గతంలో ఉన్న ఫార్ములా అంటే నువ్వు ఎస్సీ లో ఉంటే ఎన్నెన్న మార్కులు రా నీకు ఎంత నంబర్ 1 వచ్చినా నిన్ను ఎస్సీ లో తీసుకుపోయేస్తారు కదా రిజర్వ్ లో కోర్టు వివాదాలు ఉన్న నేపథ్యంలోనే ఈ తీసుకొచ్చిన మరి ప్రభుత్వం అయితే ఎత్తున్నారు నిజమా కోర్టు వివాదాలు ఏంది ఇష్టు 50 చేయాలి అంటే ఎస్టీలకైనా బీసీలకైనా అనుమానాలు ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నాడు ఇప్పుడున్న గ్రూప్ విద్యార్థులకు 100 రెట్లు నాలెడ్జ్ చెక్కుంటది జ్ఞానం ఉంటది ఎవడో రెచ్చగొడితే రెచ్చిపోరు తెలిసినంత కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు తెలియదు పర్సెంట్ వాళ్ళు వచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు ట్రాప్లా పడుతున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు మీరు దయచేసి టైం వేస్ట్ చేసుకోకండి ఎగ్జామ్కి ప్రిపేర్ కండి అని నిన్న సీఎం అదే ఈ పిచ్చి పిచ్చి మాటలు చెప్పే బదులు జీవో 29 మీద నువ్వు నివృత్తి చేయి నువ్వు జీవో 29 బయటకు రిలీజ్ చేయి అంటున్నాం ఇప్పుడు మేడం ఎగ్జామ్ ఆల్రెడీ నువ్వు ఒక్కరోజు కాదు 2-3 ఏళ్ళ నుంచి చదువుతున్న వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా 10 నెలల నుంచి చదువుతున్న వాళ్ళు చర్చలు జరపకుండా అడ్వకేట్ను పెట్టి నిరుద్యోగులను ఓడగొడుతుంటే ఇప్పుడు ఎగ్జామ్ ఉన్నా కానీ ఇప్పుడు రాయకుండా ఉన్నమాట రాష్ట్రోళ్ళందరూ హ్యాపీగా రాయట్లేదు మేడం నాకు చాలామంది ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు రాసేటోళ్ళు కూడా గత్యంతరం లేని పరిస్థితులలో మన డిఎస్సి కూడా అంటే నువ్వు ఆల్ టికెట్లు ఇష్యూ చేసి నువ్వు రాస్తావా రాయవా అంటే అలా ఫ్రెండ్ రాసినప్పుడు ఈయన ఇంకొకళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇంటికాడ ఉంటే ఏం లాభము అటెంప్ట్ చేద్దామని ఏడ్చుకుంటూ పోతున్నారు అలా హ్యాపీగా పోవట్లే ఈయన ఎక్కడ నాకు ఒక గ్రూప్ అని ఆస్పిరెంట్ అని మాట్లాడతారా సరే హ్యాపీగా ఉన్నారన్నారు కదా ఒక 100 మందినో 200 మందినో గ్రూప్ అని అభ్యర్థులను తీసి ఇప్పుడు ఈ మధ్య ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ మేము ఆ జాబులు ఇచ్చినాం ఈ జాబులు ఇచ్చినాం అని పెడుతున్నాం కదా మరి ఒక 50 మందితోనో 10 మందితోనో ఇద్దరితోనో ఒక్కరితోనో మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఈ జీవో 29 వల్ల అంటే మేము ఎగ్జామ్ సంతోషంగా రాయడానికి వెళ్తున్నామని ఒక్క అభ్యర్థితో నీకు చెప్పించిర్రా అసలు నువ్వు ఏ తప్పు చేయకపోతే చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి రండి కదా మరి మీరు వచ్చి మీ ఐడ్రీమ్ తీసుకెళ్తారు మేడం వాళ్ళను పరమూరు వెంకట వస్తాడా రేవంత్ రెడ్డి వస్తాడా డిప్యూటీ వస్తుందా సీతక్ వస్తుందా ఓపెన్గా లైవ్ పెట్టండి అక్కడ లైబ్రరీ కూడా ఒక 5 మంది ఉంటుంది కదా ఫస్ట్ పేపర్ ఎగ్జామ్ రాసి వస్తారు ఇప్పుడు 2 గంటలకు ఉంది ఈరోజు 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉంది మీరు 5:30, 6, 7 గంటలకు వస్తే పిల్లలు ఆ సరౌండింగ్లోనే ఉంటారు ఏదన్నా హాస్టల్కి వెళ్దాం వాళ్ళనే రమ్మందాం మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాసి వచ్చిర్రా బాధగా ఎగ్జామ్ రాసి వచ్చిర్రా జీవో 29 వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా అన్హ్యాపీగా ఉన్నారా అని వాళ్ళు మనం అందరం పక్కకుంటే లైవ్లోనే తెలిసిపోతుంది కదా ఒకవేళ స్టూడెంట్స్ అందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం మా రేవంత్ రెడ్డి సార్ చెప్పింది కరెక్ట్ అని అన్నారనుకోండి మేమే ఇంకా మాదే తప్పని సారీ అని చెప్తాము అది చేయాలి కదా అదే చేయకుండా మస్తు మంది యాప్గా డౌన్లోడ్ చేసుకుంటే యాప్గా ఉన్నట్ట ఇప్పుడు పెళ్ళిళ్ళు వేసి పంపిస్తున్నారు చిన్నప్పుడు అప్పట్లో జమాన్లో చేసేది బాల్య వివాహాలు చేసేది ఇక వివాహం చేసినా ఈ అథారిటీకి పంపించినామంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టే కాదు ఆమె పెళ్లి చేసుకుని ఇట్లా చెప్తున్నాను ముచ్చట నువ్వు అడుగు కదా నోరు తెరిచి నువ్వు హ్యాపీగా ఉంటే రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడు అన్నలు హ్యాపీగా ఉంటే అందరు హ్యాపీగా ఉన్నట్టే వాళ్ళకి ఏదైనా బాధ వస్తే అందరు బాధపడ్డాడు ఈ రకమైన మెంటాలిటీతో ఉన్నాడు మేడం ఆయన తప్పుతో పట్టిస్తున్నాను కూడా మేము అనుకోవట్లే వాంటెడ్గానే అవి బంగారం వజ్రాల లాంటి జాబులు కాబట్టి వాటిని వీళ్ళే కొట్టిపడేస్తున్నామో అని అందరికీ అనుమానం ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఏం జరుగుతుందనే చూద్దాం ఒకవేళ సుప్రీంకోర్టులో ఏం జరిగినా ఇంకా అనేక కేసులు ఉన్నాయి ఇప్పుడు జస్ట్ జీవో 29 మీద వాదిస్తున్నారు ఇంతకుముందు గతంలో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయినాక కూడా 6 7 ప్రశ్నలు తప్పున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు
రద్దీ చేసి పడండి మళ్ళీ పెట్టండి అన్నది ఇప్పుడు కూడా ఏదైనా జరగవచ్చు కానీ పిల్లలందరూ కూడా పాపం లక్షల లక్షలు పెట్టి చదువుకుంటారు హాస్టల్ నిరీక్షణ ఉంది ఏజ్ బార్ అయిపోతుంది పెళ్ళిళ్ళు కానీ ఉన్నారు కొందరు పెళ్ళిళ్ళై పిల్లలైన వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి తొందరగా అయిపోతే వెళ్ళిపోదాం అని చూస్తున్నారు పాపం వాళ్ళు ఏమంటున్నారు మీరు చర్చలు జరిపి చూసి మాట్లాడి రీషెడ్యూల్ చేయాలి జస్ట్ ఒక నెలనో రెండు నెలలో పోస్ట్పోన్ చేయండి అంతలోకి ఈ కోర్టు సమస్యలు చిక్కులన్నీ మీరు తీసేసిన తర్వాత పెడితే మా జా ఎగ్జామ్ రాసిన వాళ్ళకు కూడా ఒక తృప్తి ఉంటుంది అని చెప్తా ఉన్నారు మరి అంతే కదండి ఇప్పుడు అంత ఎగ్జామ్ రాస్తారు మెంటల్గా రేపు సడన్గా రద్దు అన్నారు అనుకోండి అదెంత ప్రెషర్ ఇప్పుడు జాబ్ వచ్చి జాబ్ వస్తాను ఒప్పుడు వాళ్ళకి ప్రెషరు జాబ్ రాను కూడా అరే మీరు అప్పుడు చీవటువంటి నేను ఒకవేళ సవరిస్తే మాకు వచ్చేదని అనుకుంటారు ఇట్లా ఇంతమందిని గందరగోళంలో ఇది నిరుద్యోగుల మీద ఏర్పడ్డ ప్రభుత్వం మేడం నిరుద్యోగులు కనుక ఎంటర్ కాకపోతే లాస్ట్లో అసలు ఈ కాంగ్రెస్ ఓడికి ఒక్క ఓటు పడేది కాదు వీళ్ళే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కి నేను కూడా రాష్ట్రం అంతా తిరిగిన డబ్బు కొట్టుకుంటా అవ్వల కాళ్ళు మొక్కి వీళ్ళు చచ్చిపోతున్నారు ఒక కవలిక చనిపోయింది సూసైడ్ చేసుకుంది ఉంది ఇట్లా ఉందని మొత్తం కాలుకు బల్పం కట్టినట్టు ఇది నిరుద్యోగుల పుణ్యంతో వచ్చినప్పుడు కనీసం నిరుద్యోగులతో చర్చలు జరపట్లేదంటే ఇంకా ఏం చెప్తావు ఆయన ఇప్పుడు ఆయన అనుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టులో కూడా నేను గెలుస్తా ఇంకోటి గెలుస్తా ఇంకోటి గెలుస్తా నన్న తల్లిదండ్రులు కొడుకుల్ని కూతుర్లను కాలుతో చెప్పినట్టు తొక్కుతున్నావు ఇది గుర్తుండాలా అంటే నీకు ఇప్పుడు మర్చిపోతారు అనుకుంటున్నావు స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ పక్కన పెట్టుకున్నా మళ్ళీ జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాకుండా చేసుకుంటున్నారు ఇంకా వందేళ్ళైనా ఇప్పుడు మొన్న వేసిన దెబ్బకు పదేళ్ళు రాలే ఎప్పుడు అప్పుడు తెలంగాణ ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం వల్ల అటు ఆంధ్రాలో నమ్మలే ఇటు తెలంగాణలో నమ్మలే ఇర్రగా మరగ కొట్టాలి ఎందుకంటే వీడు మళ్ళీ వీళ్ళు అధికారుల కోసం వీళ్ళు రోడ్డు బయటకు రాడు ప్రతిపక్షంలో ఉంటేనే వస్తాడు ఈ హరీష్ రావు అనేటువంటి ఆరు అడుగుల బుల్లెట్ వీడు ఆరు అడుగుల బుల్లెట్ మందిని కాల్చడానికే ఒక్కనాడన్న ప్రవళిక చనిపోయినప్పుడు వచ్చిందా కేటీఆర్ వచ్చిందా ఇంకా రాగా పోగా ఆమె లవ్ చేసి చనిపోయింది వాళ్ళ తల్లిదండ్రులను ఇంటికి వెళ్ళి పరామర్శించకుండా ఎవరైనా జనరల్ గా చనిపోతే వాళ్ళ ఇంటికి మనం మాట్లాడిస్తాం కదా వీడు ఎంత దుర్మార్గుడు అంటే వీడింటికే ఫామ్ హౌస్కో లేదంటే ప్రజాభవన్కో వినిపించుకున్నాను నేను అక్కడికి వెళ్ళిన ఆ ప్రవళికల్లో ఇంటికి వెళ్తే వరంగల్లో అరే లేరు మాట్లాడేద్దాం ఎటు పోయారంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా జ్యోతిష్యుడి తాటికి పోయారంటారు జ్యోతిష్యుడి తాటికి ఎందుకు పోయారంటే ఇట్లా ప్రాబ్లం ఉంది కదా ఇంకా అరిష్టం ఉంది కదా ఇట్లా జరిగింది కదా ఎవడరా జ్యోతిష్యుడు అంటే లాస్ట్ కేటీఆర్ వీడే జ్యోతిష్యుడు అన్నాడు మీడియా ముందుకు రాదు ఇంత దుర్మార్గుడు రాజకీయ నాయకులు నేను చెప్తున్నా కదా ఈ బీఆర్ఎస్ వాడికి ఎవ్వడికి కూడా కొంచెం అన్న చీము నెత్తురు కడుపు కన్నం తింటే పదేళ్ళలో వాళ్ళే కూపన్ పెట్టేసి ఉంటే ఇవాళ పిల్లలకు ఈరోజు ఈ దృష్టి ఏర్పడేదా ఈ పది నెలల్లో ఈ 560 అప్పుడే భర్తీ చేసి ఉంటే మంచిగా నీట్గా ఇంకా సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి ఇంకా ధర్నాలు చేయడానికి వాడికి ఏమైనా ఉందా అసలు ఇంత సిగ్గుమాలిన అంటే రాజకీయ నాయకులు అనిపిస్తుంది మేడం ఇప్పుడు బండి సంజయ్ అయినా వచ్చిండు మంచిదే కానీ ఈయన అధికారంలో ఉంటే ఈయన కూడా రాకపోతే ఉండే నేను అనేది ఏంటంటే రాజకీయ నాయకులు అందరినీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు కదా అధ్యక్షులు అందరిని ఒక దగ్గర పెట్టి అరే ఎగ్జామ్స్కి సంబంధించి మీరు రెడీ చేయండి నిరుద్యోగం తీసుకోండి మళ్ళీ రేపు భవిష్యత్తు మీరు ధర్నాలు రాస్తారు ఒకళ్ళు ఉండొద్దు నువ్వు వచ్చి ఇటు చేస్తావు వాడు వచ్చి అటు చేస్తాడు అధికారం ఉంటే అని చెప్పి ఒకటి చేపించుకోవాలి మేడం లేకపోతే వాడిపోతే వీడు పోతే వాడు అనుకుంటా ప్రతి ఒక్కడు నిరుద్యోగులను పేదవాళ్ళను తొక్కి నారా తీస్తూ ఉన్నారు దీని మీద అయితే చర్చ జరగాలి మేడం గతంలో ఎందుకు రద్దు చేసిండ్రంటే పేపర్ లీకేజ్లు అయినాయి ఈ గ్రూప్ వన్ అనేది ఎట్లాంటిది మేడం అంటే వజ్ర వైడూర్యాలు బంగారం ఒక నిధి లాంటిది గ్రూప్ వన్ జాబ్లు ఎట్లుంటాయి అంటే డిప్యూటీ కలర్ రిజిస్టర్ ఇట్లాంటి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఇట్లాంటి పెద్ద పెద్ద జాబ్స్ ఉంటాయి టాప్ మోస్ట్ ఉంటాయి కాబట్టి వీటికి కోర్టుల వీళ్ళు రేపటి రోజున డిసిషన్ మేకింగ్లో చాలా పెద్ద ఉంటాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రూప్ వన్ అప్పుడు కేసీఆర్ ఆయంలో ఉన్నప్పుడు లీక్ అయింది ఆ రేణుక ప్రవీణ్ వీళ్ళు ఏం చేసారు పాపం వాళ్ళ పేరు చెప్తారు కానీ అసలు అంత పెద్ద పేపర్ నువ్వు వాళ్ళు అంత సింపుల్గా క్లర్క్ కింద పనిచేసేటోళ్ళు చేస్తారా అప్పుడు ఈ పేపర్ లీక్ అయితే న్యూజిలాండ్ వాడికి అమ్ముకున్నారు న్యూజిలాండ్ వాడికి అమ్ముకుంటే కోర్టుకు వెళ్ళి రిగో పేపర్ లీక్ అయిందని చెప్తే కోర్టు రద్దు చేసింది జీవో గురించి కాదు పేపర్ లీక్ అయింది కాబట్టి రద్దు చేసింది తర్వాత సెకండ్ టైం మళ్ళీ పెట్టాడు మళ్ళీ పెట్టినప్పుడు కూడా థంబ్ ఇంప్రెషన్ లేకపోవడం వల్ల అక్కడ హాల్ టికెట్ కూడా ఫోటో లేకపోవడం వల్ల ఇది తప్ప అని చెప్పి మళ్ళీ హైకోర్టు రద్దు చేసింది తప్ప జీవో 55 మీద అసలు రద్దు కాలే వీళ్ళు జీవో 29 హుటా హుటిన తీసుకురావడం వల్ల
ఇదే ఇప్పుడు కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఎస్సీలలో ఉన్న మెరిట్ స్టూడెంట్లకు ఓపెన్ కేటగిరీలో లేదట. ఎస్టీలలో వచ్చిన టాప్ ఎవరికన్నా ఒకరు రావచ్చు కదా, అమ్మాయో అబ్బాయో చదవచ్చు. మొన్న ఏం చెప్తున్నారు, మేము ఇవన్నీ కరెక్ట్ చేసేటోళ్ళం కదా, ఆ ప్రిలిమ్స్ కూడా అక్కడనే పెట్టేటోళ్ళం కదా అనేది ఆయన వర్షం. వాళ్ళు చెప్తారా చెప్పరా తర్వాత విషయము, నీ చోయి ఉండాలి కదా. బేసిక్ మేడం, ఇంతకు ముందు మెరిట్ వచ్చినట్టు ఓపెన్ కేటగిరీ అన్న సోయి ఎవరన్నా చెప్పాలి. నాది స్టూడెంట్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే మేడం, చదువుదాం చదువుదాం, వీళ్ళు మన ప్రజాప్రభుత్వం కదా, ఏది చేసినా మన మంచికి చేస్తారు కదా అనే బ్లైండ్ నమ్మకం కదా. ఆ బ్లైండ్ నమ్మకం వల్ల ఇప్పుడు ఆ పెళ్లి చేసి పంపిస్తారు. పంపించిన తెల్లారే చెప్పాలి భర్త ఇట్లాంటోడంటే, కొంతకాలం చూస్తారు చూస్తారు వీడు మారతాడు మారతాడు పాపం. మళ్ళీ అయినప్పటికీ ఇప్పుడు అప్పటి నుంచే చెప్తా ఉన్నారు మేడం రిప్రజెంట్. ఇప్పుడు ఈరోజు 4 రోజుల లెక్క ఇట్లా రోడ్ల మీదకి వచ్చి డింగాన్ చేయలే, కానీ ప్రతి ఎమ్మెల్యేని కలిసిర్రు, అధికారులను కలిసిర్రు. ఉద్యమం అంటే ప్రతిరోజు రోడ్ల మీదకి వచ్చి పోలీసులతో దెబ్బతింటేనే చెప్పడం కాదు, వినతి పత్రం ఇచ్చినా చెప్పినట్టే కదా. అప్పుడు చెప్తే పెడచెవున పెట్టి 3 నెలల కిందంటే నేనే 2 నెలల కిందట నేనే సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో వెళ్ళిన, వాళ్ళు క్వాలిఫై కాని వాళ్ళు చెప్పారు అన్న ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్న మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతుంది. ఇది ఓన్లీ ఫార్వర్డ్ కమ్యూనిటీలో, ఫార్వర్డ్ కమ్యూనిటీలో డబ్బున్న వాళ్ళకే ఇచ్చినట్టు మాకు తెలుస్తుంది అని వాళ్ళు క్లియర్గా అన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. ఇప్పుడు ఏమైందంటే మేడం, రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంది కదా, ఇదే జనరల్ కేటగిరీ అయిపోయింది. ఫార్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకే రిజర్వేషన్ అయిపోయింది. అంటే ఒక మిగిలిన ఏవైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పోయిన తర్వాత అవన్నీ కూడా వాళ్ళకినట్టుగా, ఎస్సీ వాడు రావద్దు, ఎస్టీ వాడు రావద్దు, బీసీ వాడు రావద్దు, ఈడబ్ల్యూఎస్ వాడు కూడా ఓపెన్ కేటగిరీ రాదు. ఇదేం రోజు ఇదేం సూత్రం అండి. యూపీఎస్సీ అంటే ఢిల్లీకి వెళ్ళి యూపీఎస్సీ ఎట్లా వర్క్ అయింది ఏంటి అవన్నీ చూసి వచ్చిన తర్వాతనే జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ కావచ్చు రకరకాలుగా అన్నీ చేస్తూ వచ్చాం ఈ సర్కార్. మీకేమనిపించింది అక్కడ స్టడీ చేసి వచ్చిన తర్వాత కూడా దండు కనిపించింది? అసలు వీళ్ళ ఉద్దేశమే దురుద్దేశం ఉందండి. ఇంకొకటి క్లియర్గా చెప్తా, అన్నం ఉడికిందా లేదంటే ఒక మెసేజ్ ఇస్తాను. ఇదే టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇప్పుడున్న మహేందర్ రెడ్డి, మాజీ డీజీపీ, ఇదే రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లో ఉంటే ఇట్లా మన బిల్లింగ్ తీసుకుపోయినట్టు ఇట్లా లేపి మరి ఈయననన్నాడు. తంద ఒక్కొక్కరిని నా బెడ్రూమ్లోకి ఎవడొస్తుర్రా, పోలీసులనే తంద అని అన్నాడు ఈయన. అప్పుడు మా డీజీపీ మహేందర్ రెడ్డి వీళ్ళు ఆ కూతురు ఏడిచింది, భార్య ఏడిచింది, అయ్యో మాకు అన్యాయం జరుగుతుందని. అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డే ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసినావంటే ఈయనకి ఎటువంటి నీతి? ఇప్పుడు మనము జనరల్గా చిన్న గొడవ అయితేనే అసలు కొన్ని రోజుల పాటు మాట్లాడడం అంటే మహేందర్ రెడ్డి అర్హులు కాదు, 100% కాదు. ఆయన ఐపీఎస్ క్యాడర్ అండి, ఇది అడ్మినిస్ట్రేటివ్, ఇది వేరు. ఆయన పోలీసులతోని విద్యార్థులను ఎట్లా కొట్టియాలి, రైతులను ఎట్లా కొట్టియాలి, అక్రమ కేసులు ఎట్లా పెట్టియాలి, వీటి మీద ఉంటా సోయి. కానీ అసలు ఆయన ఎలిజిబుల్ కూడా, అసలు ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏంది? ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోయిన డీజీపీ అండి, డీజీపీగా రిటైర్డ్ అయ్యిండు. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు ఒక పోలీసుని తీసుకొచ్చి రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించి పెడతారా? ఎక్కడన్నా ఉందా అది? ప్రపంచ చరిత్రలో ఏడన్నా ఉందా? వేరే రాష్ట్రాలలో ఉందా? మాజీ డీజీపీలను తీసుకొచ్చి టీఎస్పీ చైర్మన్ చేస్తారా? అది రిటైర్డ్ అయ్యండు. మళ్ళీ ఆయనను ఇష్టం వచ్చినట్టు కొట్టిండు, వాళ్ళ 100 మంది కార్యకర్తల మీద కేసులు ఇప్పటికి అట్లనే ఉన్నాయి. ఆల్రెడీ ఆయన వేస్ట్ గాడ్ అని చెప్పి నేను చెప్పలే, రేవంత్ రెడ్డే చెప్పిండు. డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి గుర్తుపెట్టుకో, రాసిపెట్టుకో, అన్ని నా డైరీలో రాసుకుంటున్నాను, వెట్టేట అక్రమంగా కేసులు పెడుతున్నావు అని అన్న నోరా మోరా? తిడితే నువ్వే మళ్ళీ పెడితే, ఆయన మంచోడు కాదని చెప్పింది నేను కాదు, ఇప్పుడున్న సీఎమే చెప్పాడు. కాబట్టి మాకు విద్యార్థులు అందరూ ఏమంటారు అంటే, ఫార్వర్డ్ కమ్యూనిటీలో బాగా డబ్బున్న వాళ్ళని దొరకబట్టుకుని వాళ్ళకు తెలిసిన వాళ్ళని పెట్టుకుంటే భవిష్యత్తులో వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు అయినా డిఎస్పీలు అయినా మన చేతులలో ఉంటారు అని వాళ్ళకి ఇంటెన్షన్ ఉందని నిరుద్యోగులు కానీ కొద్దిమంది చెప్తా ఉన్నారు. అది నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఆ GO29 ప్రింట్ తీసుకొచ్చి ఈ మహేష్ కుమార్ గౌడ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, మిగతా మంత్రులు కానీ, ఈ మాజీ డీజీపీ టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి కానీ చూచిగో, నువ్వు ఇట్లా GO29 ఇది రూల్ ఇది రూల్ ఇది రూల్, ఇగో ఎస్సీలకు ఎక్కడ అన్యాయం జరగట్లేదు, ఎస్టీలకు అన్యాయం జరగట్లేదు, బీసీలకు అన్యాయం జరగట్లేదు, ఇగో ఆధార్ ఎలిజిబిలిటీ ఓపెన్ కేటగిరీ, నువ్వు ఇట్లా చూపించు కదా అది జీవో ప్రింట్ చూపించండి. ఎవడన్నా మీరు అడగండి, వెళ్ళి మీరు గవర్నమెంట్ కాకుండా మీరు GO29 మాకు చూపించండి సార్, మేము ఒకసారి రీడ్ చేస్తాం. దాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో కూడా ప్రింట్ చేయండి,
మెరిట్ వచ్చిన వాడు ఓపెన్ కూడా వెళ్ళొచ్చు అన్న ఇక్కడ ఉందా ఇవే కాదు అన్న ఇంకా చాలా ఎగ్జామ్స్ ఫర్దర్ గా కూడా వచ్చేది ఇట్లా ఎగ్జామ్ వచ్చినప్పుడల్లా వివాదం అంటే ఏం కాదన్న తక్కువ అన్న కోట్ల కేసులు అయ్యాయన్న లేకపోతే పిల్లలు ఏమైపోవాలన్న జాబ్ల కోసం కొట్టారన్న ఏజ్ బార్ అయిపోవాలన్న ఇట్లా చాలా రకరకాల క్వశ్చన్స్ మీరు అభిప్రాయం అదే ఇప్పుడు మీరు అన్నది మంచి క్వశ్చన్ రేజ్ చేశారు గ్రూప్ వన్ కే కాదు ఇది గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్ కూడా G29 అమలు చేస్తారని అంటున్నారు మళ్ళీ రేపు వాళ్ళు ఒకసారి రోడ్ల మీదకి వస్తారు వీళ్ళు ఒకసారి వస్తారు ఇవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ G29 కాదు ఏదైనా సరే ఇప్పుడు మీరు అన్నట్టు చదివిన దానికంటే ఎక్కువ ఆ చదివిన జాబ్ కరెక్ట్ కండక్ట్ చేసి రిజల్ట్ వచ్చి అపాయింట్మెంట్ లెటర్ పడడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఏ కూడొచ్చి కోర్టులకు ఏం చేస్తాడో ఏం చేస్తాడో అనే ఈ టెన్షన్తోనే ఉంది అంటే వీళ్ళు ఇట్లా అనుకోవాలి వీళ్ళు అడ్డదారులలో అమ్ముకోవాలా అదే ఇప్పుడు మేము అనేది అంటున్నాను ఒక్కసారి రాజకీయ నాయకులను అధికారులను నిరుద్యోగులను ఒకసారి కూర్చుని పెట్టాలి వీళ్ళంతా కలిపి క్లియర్గా చెప్పేస్తే అది ఒక్కసారి ఫార్మాట్ అయిందండి ఇక ప్రతిసారి అంతే చేస్తే అయిపోతుంది కొత్త కొత్త జీవం తీసుకురావడం ఏంటండి సాఫీగా పోతున్న జీవితంలో నువ్వు కొత్త జీవో తీసుకొచ్చి జనాలకు హెడ్డేక్ తీసుకొచ్చే బదులు రిజర్వేషన్లు వచ్చినోడికి రిజర్వేషన్ ఉంటుంది మెరిట్ వచ్చినోడికి మెరిట్లు ఇవ్వాలి నువ్వు ఈ కొత్త తీసుకొచ్చి మళ్ళీ రోడ్ల మీదకి తీసుకురావడం అనేది చాలా డేంజర్ ఉంది అదే అంటున్నాం కొత్త జీవోలు కొత్త జీవోలు ఏవీ వద్దు ఏవైతే సాఫీగా ఎగ్జామ్స్ జరిగే ఉంటే వాటిని ఫాలో అయితే అయిపోతుంది కదా నీకు ఇంకా తెలియకపోతే కలిసి ఈ రాజకీయ నాయకులు ఆఫీసర్లు నిరుద్యోగులు మేధావులు వీళ్ళంతా కూర్చుండి ఇక గ్రూప్ వన్ మోడల్ ఇట్లా ఉండాలి గ్రూప్ టూ ఇట్లా ఉండాలి అంటే గ్రూప్ వన్ ఉన్నట్టే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్నిటికీ ఇట్లాంటి రిజర్వేషన్ ఇట్లాంటి ఉపకారం ఉండాలి అయిపోయింది అట్లనే మిగతా డిఎస్సి కానీ మళ్ళీ తర్వాత ఇంకా పోలీస్ జాబ్లకు కానీ ఇక ఇట్లా లాంగ్ జంపింగ్ ఉండాలి హై జంపింగ్ ఉండాలి లేదంటే ఒకసారి చేస్తే ఇక లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కదా ప్రతిసారి రోడ్ల మీదకి రావాలన్నా ఇది ఏంది పరిస్థితి మేడం ప్రతి ఒక్కడు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం G46 అని తీసుకొచ్చింది పోలీస్ జాబ్లలో వాళ్ళు ఇక రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికంటే ఇప్పుడు ఇక G29 తీసుకొచ్చారు ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించిన తిరుగుతూనే ఉంటున్నారు అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకొని టార్చర్ పెట్టించుకున్నట్టుంది కాబట్టి వీళ్ళు మారకపోతే భవిష్యత్తులో యువత అంతా కలిసి రాజకీయ నాయకులందరినీ మనము రౌండ్ అప్ చేయాల్సిన అవసరం లేదు సో మొత్తం మీద అది గ్రూప్ వన్ వివాదం ఏదైతే ఉందో అది ఇంకా ఇట్లనే సారీ గ్రూప్ వన్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివాదం ఇట్లనే కొనసాగితే మాత్రం చాలా కష్టం ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు చదువుకోవాలా లేకపోతే ఇట్లాంటి లొల్లిలో పడి ఏమవుతుందో పరీక్ష రాసిన తర్వాత అసలు రిజల్ట్ వస్తుందా రాదా కేసులు పడతాయా ఇట్లాంటి ఆలోచనతో ఉండాలా ఇదైతే అతిపెద్ద క్వశ్చన్ మరి ప్రభుత్వం ఏమైనా ఇప్పటికైనా మారుతుందా అండ్ కేసు విషయంలో మాత్రం సుప్రీంలో మరి ఏం జరగచ్చు అనేది వేచి చూడాలి.